మలయాద్రి చౌదరి ఏ నిర్ణయం తీసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలు ఏ విధంగా తెలుగుదేశానికి వచ్చారు రాష్ట్ర ప్రయోజన ఆలోచించాల్సిన ప్రతి ఒక్క వ్యక్తి మీ భవిష్యత్తు మీ బిల్లల భవిష్యత్తు సమాజ భవిష్యత్తు కావాలనే ప్రతి ఒక్క వ్యక్తి రావాల్సింది తెలుగుదేశం పార్టీకి పరిచయాల్సింది జగన్ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఒక బ్రోకర్ ఉన్నాడు సజ్జల బ్రోకరు రేపు తిడతాడు మనల్ని నేను అడుగుతున్నా ఎన్ని గుండెలు ఉండాలయ్యా మీకు మీ పోలీసులు ఉన్నారని మేము భయపడతాం అనుకుంటున్నారా పోలీసులు కూడా చెప్తున్నా చట్ట ప్రకారం పనిచేయండి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఈ రోజైనా రేపైనా మీకు కూడా శిక్ష తప్పదు తప్పదు తప్పదనే విషయం పోలీసులు కొంతమందికి హెచ్చరిస్తున్నా అందరినీ కాదు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే ఒక రాజ్యాంగం ఉంది జగన్ రెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎవరు చేసినా వాళ్ళు శిక్షార్హులే అందుకే నేను చెప్తున్నా మీరందరూ కూడా ధైర్యంగా ఉగ్గన్ నరసింహారెడ్డి సమర్థవంతమైన నాయకుడు నియోజకవర్గంలో నాకేమాత్రం అనుమానం లేదు అందరూ ఆయన ఫాలో కండి మళ్ళీ ఒక మిత్రుడు అడుగుతున్నాడు మళ్ళా లాస్ట్ లో కాకుండా లాస్ట్ లో మార్చే పరిస్థితులు ఈసారి ఒకవేళ ఎవరన్నా పని చేయకపోతే మధ్యలో మార్చుతాం తప్ప లాస్ట్ లో మాత్రం ఎవరిని మార్చాం ఎవరైతే ఇప్పటి నుంచే పని చేస్తారో వాళ్ళకే వాళ్లే ఉంటారు రెండోది కూడా ఇంకో మాట కూడా చెప్తున్నా పనిచేసే కార్యకర్తలందరికీ గుర్తింపు ఉంటుంది ఉగ్గరి నరసింహారెడ్డిని మీరు గెలిపించుకోవాల్సింది తక్కువ ఓట్లతో కాదు అతి పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలి ఓకే కాబట్టి మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వారందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం ఇప్పుడే అడుగుతున్నాడు మల్లాది చౌదరి గారు మళ్ళా ట్రిపుల్ ఐటి అక్కడనే కడతాం అక్కడే వస్తుంది వదిలిపెట్టాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.